ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఓలతో గూడు పుటానీ చేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డి కుట్రను రామోజీరావు బయట పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఓలతో గూడి చేయాలని ప్రయత్నం చేశారని కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రను రామోజీరావు బయట పెట్టారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఏడుపెడమ్ జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్న గూడు పుటాని ఏంటి అంటే ఏం చెప్తారు అంటే అసలు వాలంటీర్ వ్యవస్థే ఆయన సొంత సైన్యం అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆయన ప్రైవేట్ సైన్యం ప్లస్ వాళ్ళని గూడచారులుగా వాడారని వేగులు వాళ్ళుగా వాడారని మనం ఇంతకుముందు విన్నాం మామూలుగా ఏంటి అంటే ఒక ప్రైవేట్ సైన్యం ఎప్పుడు అవసరం అవుతుంది ఎవరికైనా ఒక గుండాలకి ఒక దొంగలకి ఒక దోపిడీదారులకి ఒక ఫ్యాక్షనిస్టులకి అలాగే చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్రైవేట్ సైన్యం అవసరం అవుతుంది ఈ ప్రైవేట్ సైన్యం ఎప్పుడెప్పుడు బయటికి కనిపిస్తుంది వార్త మనకు ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రైవేట్ సైన్యండి అంటే ఏదైనా ఒక పెద్ద స్మగ్లింగ్ని పోలీసులు అనుకోండి ఆ ఛేజించడానికి పోలీసులు వెళ్తారు వెళ్ళి ఒక ఇరవై మందో ముప్పై మందో పోలీసులు వెళ్తారు వీళ్ళ దగ్గర ఒక రకమైన ఆయుధాలు ఉంటాయి ఎవరైతే స్మగ్లింగ్ బ్యాచ్ ఉంటుందో ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇంకా అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయనుకోండి ఈ పోలీసులు ఏం చేస్తారు పలాయనం చితికిస్తారు కదా అప్పుడు విజయం ఎవరిది అంతిమంగా స్మగ్లర్ల తాలూకు ప్రైవేట్ సైన్యాన్ని స్మగ్లర్ది కాదు స్మగ్ ప్రై స్మగ్లర్ తాలూకు ప్రైవేట్ సైన్యాన్ని అంతిమ విజయంలాగా కనిపిస్తుంది మనకు అక్కడ అంటే మరి అసలు పోలీసు వ్యవస్థ ప్రైవేట్ సైన్యం ఉండవలసిన అవసరం ఏంటి పోలీసు వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థలో పోలీసులు ప్రజా పోలీసులు వాళ్ళు ప్రజల కోసం శాంతి భద్రతల కోసం పనిచేయాల్సిన పోలీసులు ఒకవైపు స్మగ్లర్ల వెనకమాల స్మగ్లర్ల జీతాలు స్మగ్లర్లు ఇచ్చే జీతాలతోటి పనిచేసే ప్రైవేట్ సైన్యం ఒక పక్క ఇదే ఫ్యాక్షనిస్టులకు కూడా ప్రైవేట్ సైన్యం ఉంటుంది అంటే అక్కడ నియామకాలు జీతభత్యాలు ఇట్లా ఏం ఉండవు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ నయా ప్రైవేటు సైన్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎమ్మెల్ఓల పేరుతోటి పుట్టుకొచ్చింది ఎక్కడా చరిత్రలో కనీ విని ఎరగల అసలు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా చరిత్రలో మొదటిసారి చేయటమే ఆయన ముందంతా ఏమనుకున్నారు అంటే కాంగ్రెస్ మీద మీసం మెలేసి తొడగొట్టి తిప్పకుండా సీఎం అయ్యాడని ఆయన గురించి మాట్లాడుకున్నారు కదా ఇప్పుడు ఇలా ఒక మనకొక పోలీస్ వ్యవస్థ ఉంది ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది ఓ పక్కన సచివాలయ వ్యవస్థ ఉంది మనకి అంటే విలేజ్ స్థాయిలో మన పంచాయతీ ఆఫీసు స్టాఫ్ ఉంటారు అంటే ఇట్లా ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి ఒక కలెక్టర్ వ్యవస్థ ఉంది మళ్ళీ ప్రతి మంత్రిత్వ శాఖ కింద ఎంప్లాయీస్ ఉంటారు ఇట్లా ఇన్నుండగా కూడా ఎక్కడా కూడా మనకి వీటన్నిట్లో ప్రైవేట్ సైన్యం ఎక్కడ కనిపించదు మామూలుగా అయితే కానీ వీళ్ళందరి చేత పనులు చేయించటానికి కలెక్టర్కి కూడా తెలియకోకుండా ఒక ప్రైవేట్ సైన్యం పనిచేసింది ఈ ప్రైవేట్ సైన్యం ఎవరంటే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యో అనగానే మీరు ఎమ్మెల్సీ లాగా ఇదేదో గవ పదవి అని అనుకోవద్దు రాజ్యాంగబద్ధమైన పదవి అని అనుకోవద్దు ఎవరైనా దయచేసి ఇది ఏంటి అంటే తను ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే సమాంతర ప్రభుత్వం ఒకవైపు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఇంకొక వైపు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ప్రజల కోసం ఈ రా కలెక్టర్లు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరి ద్వారా నిర్వహించే వ్యవస్థ అది ఈ ఎమ్మెల్వోలు ఏ ఏంటి అంటే జగన్ పార్టీ కోసం పనిచేసే ఒక సమాంతర వ్యవస్థ ఈ సమాంతర వ్యవస్థ ఏం చేస్తుంది అనేది ఆ కలెక్టర్కి తెలియదు ఆ కలెక్టర్ ఏం చేస్తున్న ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మటుకు ఈ తెలుసు మళ్ళీ ఒక కలెక్టర్ అంటే మనకున్న వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి మానిటర్ చేస్తాడు అక్కడ ఉన్న వ్యవస్థ ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ ఈ ఈ వ్యవస్థ జగన్కే తెలుసు జగన్ దగ్గరే ఒక పాయింట్ ఉంది ఒక జంక్షన్ బాక్స్ ఉంది ఆ జంక్షన్ బాక్స్ ఇటు కలెక్టర్ వ్యవస్థ ఆ వ్యవస్థకి వెళ్ళేవి వెళ్తూ ఉంటాయి ఇటు వీళ్ళకెళ్ళేయి వెళ్తూ ఉంటాయి అయితే ఈ రెండింటికి మధ్యలో అనుసంధానం లేదు ఎందుకు లేదు అంటే మామూలుగా అయితే ఉంటుంది ఏది గవర్నమెంట్ ద్వారా ఎంప్లాయీలు కాబడిన వాళ్ళైతే కలెక్టర్కి తెలిసే అవకాశం ఉంది కానీ వీళ్ళు తన సొంత సైన్యం కదా తన పార్టీ కోసం పెట్టుకున్న వ్యవస్థ ఇది ఈ వ్యవస్థకి జీతపత్యాలు ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఇస్తుంది పని ఎవరికి చేస్తున్నారు వైసీపీ పార్టీకి చేస్తున్నారు ఇప్పుడు అసలు ఈ ఈ డబ్బులు ఎట్లా ఎందుకు కేటాయించారు అని అడగగలిగే వాళ్ళు లేరు అడగ అడిగే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి తిలోదకాలు ఇస్తాం మనం అసలు ఈ ఎమ్మెల్యే పని ఏంటి మేడం ఎమ్మెల్యోల అసలు ఎమ్మెల్ఓ అనేది ఒకటండి ఒక పోలీస్ ఏం చేస్తున్నాడు అంటే నేను చెప్తా పోలీసుని ఎవరు నియమిస్తారు అసలు ఏంటి పోలీసు విధి విధానాలు ఏంటంటే నేను నియమిస్తా ఒక గూండా దగ్గర ఒక స్మగ్లర్ దగ్గర ఉన్న ప్రైవేట్ సైన్యం గురించి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి ఏదో మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను కదా అని చెప్పి మీరు ఇట్లా అడిగితే నేను ఏం చెప్తా చెప్పండి ఎంఎల్ ఎమ్మెల్వోని ఎవరు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అడగండి మరి ఈ ప్రజలు అడగాలి రేపు అంటే ప్రజాధనాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలని వీళ్ళకి జీతపత్యాల రూపంలో అందించినప్పుడు దాన్ని మనం ప్రశ్నించాక మనకుంది ఖచ్చితంగా ప్రశ్న నేను అదే చెప్తున్నాను ఈ తద్వారా ఇవాళ ఈనాడులో వచ్చింది ఆ వార్త అంటే మీరు నేను చెప్పేదానికంటే కూడా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ మనం ఎంత పిచ్చోడో అంతే అందుకే మేడం అసలు ప్రజలకి ఈ ఎమ్మెల్వోలు ఏం చేస్తారు అసలు ఈ ప్రభుత్వంలో భాగమా కాదా ఎమ్మెల్యో అనే తెలియాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్వోలకి ప్రభుత్వానికి సంబంధం లేదు వాలంటీర్లకి ప్రభుత్వానికి సంబంధం లేదు వాలంటీర్లు చేసిందంతా ఇప్పటిదాకా ప్రజలు ఏదైతే హక్కుగా ఉండాల్సిన దాన్ని సౌకర్యంగా మార్చి మీరు వాళ్ళని ముద్దు చేసి రేపొద్దున ఈ ఐదేళ్ల పాటు వీళ్ళు మాట్లాడుకోకుండా రేపు ఓట్లు వేసే యంత్రాలుగా మార్చడం కోసం పెట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ కాపలాగా కాపలాగాయటానికి మల్లయ్యటానికి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ గొర్రెల కాపలా కాపలాగాయడానికి ఒకే ఒక్కొక్క మండలానికో లేకపోతే కొంతమందికో కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఈ ఈయన 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 ఖచ్చితంగా పల్లెటూర్లలో ఈ గేదెల్ని పొలాలు తీసుకెళ్ళి కాస్తూ ఉంటారు మీకు మీకు అది మీకు తెలుసు అనుకుంటా నాకైతే తెలుసు ఓ మనిషికి ఐదు గేదెలు కాపరం పశువుల కాపర ఇచ్చి ఇచ్చి ఇచ్చేస్తాం వాళ్ళకి అతని పని ఏంటంటే మన ఇంటికి వచ్చి మన గేదెలను తీసుకొని వెళ్ళి పొలం తీసుకెళ్ళి కాసుకుని మళ్ళీ వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ మన ఇంటి దగ్గర వదిలిపెట్టే వ్యవహారం అనమాట ఇది అలాంటి వ్యవహారం తప్పితేడు వేరేగా కనిపించట ఈ ఎమ్మెల్యేలకి ఏమన్నా అర్హతలేంటి అంటే వాళ్ళు ఏమన్నా జాబ్ కోసం అప్లై చేసుకుంటే పోనీ అనుకోవచ్చు మనం అప్పుడు వాళ్ళకి వాళ్ళ అర్హతలేంటి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకి పూర్వానుభవం ఎంతుంది ఏంటి అవన్నీ మాట్లాడవచ్చు ఈ ఎమ్మెల్యేలంతా వైసీపీ పార్టీలో కరుడుగట్టిన ఉగ్రవాదులు మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎమ్మెల్వోలు అంటే మండల స్థాయి అధికారిగా ఆయన అభివర్ణిస్తూ ఉంటారేంటి అవును ఆయన అలాగే చెప్పాలి వాళ్ళ వాళ్ళక వాళ్ళకి అలాంటి వేరతాడు వేస్తే కానీ వాళ్ళు పనిచేయరు మరి ఒక కార్యకర్తను తీసుకొచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి వలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు ఎగ్జామ్ పేపరు ఎగ్జామ్ రాసిన తర్వాత అంతా మనోళ్లే తొంభై శాతం మన అన్నాడా లేదా మరి వీళ్ళు మొత్తం వాళ్ళే వీళ్ళు ఖచ్చితంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు అండి ఎమ్మెల్వోలు ఈ వాలంటీర్లు అందరూ సరిగా పనిచేస్తున్నారా లేదా వీళ్ళందరూ ఏం చేస్తారు ఉపయోగించి ఎన్నికల్లో గూడుపూటాన్ని చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారా చేశారు ఇప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి మనకి ఏంటి ఇప్పుడు మనం వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎలాగూ వెళ్తారు కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళని వైసీపీ పార్టీకే ఓటేయమని చెప్పండి ఇప్పుడు ఇలా చెప్తేనే మీకు ఉద్యోగం ఉంటుంది మీ మీ బాధ్యత అది మీరు ఇలాగ చెయ్యాల్సిందే అని చెప్పి వాళ్ళకి చెప్పటము అలాగే మీరందరూ ఇప్పుడు రిజైన్ చెయ్యండి అని ఒక ఒక సందేశం వచ్చింది ఎమ్మెల్యోల దగ్గర నుంచి వాళ్ళ ఫో వాలంటీర్ల ఫోన్లకి మెసేజ్లు వచ్చినాయి మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు ఇవన్నీ చేశారు అంటే పైగా వీళ్ళందరికీ జీతాలు రెండు వందల అరవై ఐదు కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఇచ్చింది అంటే ఇది మనీ సర్కులేషన్ స్కీమ్లో ఒకళ్ళ కింద ఎంతమంది ఆళ్ళ కింద ఇంకా ఎంతమంది ఆళ్ళ కింద ఇంకా ఎంతమంది ఇట్లా ఉంటారు పైన బాస్ ఒకడే ఉంటాడు ఆ బాస్ కింద ముగ్గురు బాసులు ఆ ముగ్గురికి మూడు 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 తొమ్మిది ఒక్కొక్కళ్ళకి తొమ్మిది ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ చైన్ సిస్టమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా చేశారండి దీన్ని ఇది కే ఖచ్చితంగా ఇది మనీ సర్కులేషన్ స్కీము మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఏమి తీసిపోయిన వ్యవస్థ కాదు అసలు ఇది ఎంత అధికార దుర్వినియోగం అంటే ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఢిల్లీ సీఎంని జైల్లో పెట్టారు దేనికోసం వంద కోట్లు ముడుపులు తీసుకున్నాడు ఇదే కదా లిక్కర్ పాలసీని వాళ్ళు చెప్పిన పాలసీని ఓకే చేసినందుకు గాను వెయ్యి వంద కోట్లు ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ రెండు వందల అరవై ఐదు కోట్లు వాళ్ళకి జీతాలు ఇచ్చినట్లుగా ఇక్కడ ఉంది అసలు ఎమ్మెల్ఓల్ని ఎవరు నియమించారు ఎందుకు నియమించారు ఇంకా వలంటీర్లన్నా మనందరికి అర్థమవుతున్నారు వాలంటీర్లు ఉన్నారు అని మనందరికి తెలుస్తుంది వాళ్ళు కాసేపు వైసీపీ పార్టీకి భజన చేసినా వైసీపీ పనులు చేసినా ఏం చేసినా కనీసం మోట్లన్నా మోసారు అసలు ఎమ్మెల్ఓలు ఏం చేశారు అనేది తీసుకుంటే వీళ్ళు పచ్చిగా పార్టీ కోసమే పనిచేశారు వాళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా తయారయ్యి ఉగ్రవాద శి శిక్షణ శిబిరాల్లాగా ఆ రోజు పాపం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అంటే అందరూ నవ్వుకున్నారు అందులోంచి పంపించేశారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడని చాలామంది పాపం మెగతాలు చేశారు పృథ్వీని పృథ్వీ ఏమన్నాడు ఆ రోజు అది ఒక ఉగ్రవాద శిక్షణ సంస్థ అక్కడ ఉగ్రవాదులు తయారు కాబడుతున్నారు ఆ ఉగ్రవాదులుగా తయారు కాబడటానికి ఇష్టపడని వాళ్ళని ఏదో ఒక వంకబెట్టి పార్టీలోంచి బయటికి పంపేస్తారు అని చెప్పాడు పృథ్వీ ఇది అక్షరాల అక్షర సత్యమైంది వాళ్ళ అయితే అసలు ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటిదాకా మీకు తెలిసిందా నాకు తెలిసిందా నిత్యం మనం రాజకీయాలని చూస్తూనే ఉన్నాం కదా విశ్లేషిస్తూనే ఉన్నాం కదా ఈ రోజు వరకు తెలిసిందా గుట్టు చప్పుడు కాకుండా ఈ ఎమ్మెల్వో స్థాయి అధికారులు ఎమ్మెల్వోలు ఇంతకాలం పనిచేసి స్వామి సేవలో ధరించారంటే నమ్మండి మీరు వాళ్ళు వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్ పైగా వీళ్ళు వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని సేకరించి ఈ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని నానక్రామ్ గూడలో ఒక ఆఫీస్లో ఉంచారు అని తెలిసింది ఇప్పుడు ఒక వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం తప్పు సుప్రీంకోర్టు చెప్పింది నేను మీరు చెప్పట్ల సుప్రీంకోర్టు చెప్పింది అసలు మీరు ఏదైనా పథకానికి అర్హులుగా చెయ్యి అవ్వాలి అంటే గనక మీరు ఆధార్ కార్డు అడిగే హక్కు మీకు లేదు అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం అని సుప్రీంకోర్టు చెప్పింది మరి అలాంటప్పుడు ఈ వ్యక్తిగత సమాచారాన్ని మీకు సరుకులు ఇస్తున్నాము మీకు అది చేస్తున్నాము మీకు ఇది చేస్తున్నాము ఈ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుని ఆ డేటా తీసుకుని అసలు వీళ్ళేం చేశారు మనకు కావాల్సింది అది ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎట్లాంటిదో రహస్యాలు తెలుసుకోవడం ఎట్లాంటిదో ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ కూడా అంతే ఈ స్లీపర్ సెల్స్ వీళ్ళు వేగులు అని మనం ఇంతకుముందు ఎవరిని వాళ్ళము వాలంటీర్లు వేగులు వాళ్ళు అనుకున్నాం కానీ ఈ వేగులకి లీడర్లు వీళ్ళు ఎంఎల్ఓ అంటే ఓకే మీరు దాన్ని బట్టి వాళ్ళ స్థాయి ఏంటో మీరు అంచనా వేసుకోండి అసలు ఒక సమాంతర వ్యవస్థని సృష్టించినందుకు జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి మా డబ్ ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ అని గగ్గోలు పెడతా ఉంటారు ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేయగానే మా ట్యాక్స్ డబ్బులు ఎలా నా వాడతారు అంటారు బాబు మీ ట్యాక్స్ డబ్బులు ఎట్లా కూడా అవుతున్నాయి వృధా అవుతున్నాయి కనీసం పేదోడికి పట్టడం అన్నం పెట్టినందుకు కనీసం మీకు పుణ్యమన్నా వస్తుంది మీ ట్యాక్స్ డబ్బులకి కానీ ఇలా ఒళ్ళు బలిసిన వాళ్ళకి గోండాళ్ళకి జీతాలు ఇస్తే ఉపయోగం ఏంటి మీ మీకు మీ కనీసం పుణ్యమైన రాదు ఈ ఈ విషయాలకి ఇప్పుడు నిద్ర లేవాలి అసలు ఏం ఏంటి అవసరం ఈ స్లీపర్ సెల్స్ అవసరం ఏంటి అంటే తన పార్టీని ఒక వందేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పాతి పెడదామని అనుకుంటున్నాడా అంటే అంత వేళ్ళూను పోవాలనుకుంటున్నాడా అంటే ఈ రాష్ట్రానికి ఈ ఐదేళ్లు చేసిన దురాగతం సరిపోలేదు ఒక రాజధాని లేకుండా చెప్పుకుంటా పోతే పోలవరం సంగతి ఎప్పుడవుతుందో తెలియదు అన్నట్లు ఎన్నో రకాలు చూసాం కదా మనం ఏ పని జరగలేదు కదా మనకు అర్థమైంది కదా మరి ఉన్న సంస్థలన్నీ వెళ్ళిపోయినాయి ఉద్యోగ కల్పన లేదు ఎక్కడికక్కడ వలస వెళ్ళిపోతున్నారు రాష్ట్రం ఇంత అధోగతి పాలైతే అసలు ఇంత ఇన్ని ఉండి ఏం చేసినాయి ఇప్పుడు పనాళ్ళు ఉన్నారండి ఒక అంతపురంలో పనివాళ్ళు ఉన్నారు ఎందుకు పెడతారు పనులని ఆ శుభ్రంగా తుడుచుకోవటానికి శుభ్రం చేయడానికి మంచి చెడుకి ఆటికి వాడ వాళ్ళని పెట్టుకుంటారు మరి వాళ్ళ పని వాళ్ళు చేయనప్పుడు అంతపురం అంతపురంలాగా ఉన్నప్పుడు వాళ్ళని పెట్టేందుకు అసలు వీళ్ళు ఏం చేశారు వైసీపీ పార్టీకి కార్యకర్తలు వీళ్ళు కార్యకర్తల పైన చోటామోటా లీడర్లు ఆ మోట లీడర్లు మొత్తానికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జ ఈ వీళ్ళు ఏ సమాచారం అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు అసలు ఇంత సమాంతర వ్యవస్థను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డికి దీని గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు మీ మీకు పారదర్శకంగా ఉన్న ప్రద పరిపాలన కావాలా ఇలా దొంగచాటు గోడచారి వ్యవస్థ కావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి ఓకే